హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం ఏంటంటే, జెల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక వాక్ ఇన్ ఇంటర్వ్యూని నిర్వహిస్తున్నారు అనమాట. అది ఎక్కడంటే బెంగళూరులో. సో డేట్ వచ్చేసి 29 అక్టోబర్ 2017, అంటే సండే మార్నింగ్. టైం కూడా ఇచ్చారు ఇక్కడ, మార్నింగ్ 9:30 నుంచి 3 వరకు అని. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనము ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, అదేవిధంగా దాని వెన్యూ ఏంటి, అదేవిధంగా ఏ పోస్ట్ కోసం అడుగుతున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, జెల్టెక్, ఈ జెల్టెక్ అనేది ఒక సాఫ్ట్ జిలాటిన్ క్యాప్సూల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇదొక కంపెనీ అనమాట, జెల్టెక్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు ఒక వాకిన్ని నిర్వహిస్తున్నారు 29th, అంటే రేపు సండే రోజున. సో దీనికి సంబంధించి ఏ పోస్ట్ కోసం అడుగుతున్నారంటే ఎగ్జిక్యూటివ్ లేదా సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. ఏ డిపార్ట్మెంట్ కోసం అంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ కోసం. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఎస్సీ లేదా ఎంఫార్మసీ. వాళ్ళకి కావాల్సిన ఎక్స్పీరియన్స్ ఎంత అంటే మినిమం 2 to 6 years ఎక్స్పీరియన్స్ కావాలంట. సో ఏ అంశాల్లో వాళ్ళకు కావాలి అంటే హ్యాండ్లింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ని హ్యాండ్లింగ్ చేసే వాళ్ళు కావాలంట. అంటే జీసీ, హెచ్పిఎల్సి, యువి, ఏఏఎస్. ఏఏఎస్ అంటే అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోఫోటోమీటర్. అదేవిధంగా కేఎఫ్, కేఎఫ్ అంటే తెలుసు కదా, కార్ల్ ఫిషర్ ఆపరేటర్. సో దీనికి సంబంధించి, ఈ ఎక్విప్మెంట్స్ సంబంధించి హ్యాండ్లింగ్ తెలిసి ఉండాలన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వాకిన్ని వినియోగించుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన వెను ఎక్కడ అనేగా మీ డౌట్. సో ఇక్కడ ఇచ్చారు, జెల్టెక్ ప్రైవేట్ లిమిటెడ్, యాదవనహలి, అత్తిబెలె, హొసూర్ రోడ్, బెంగళూరు. ఇంకా ఏమైనా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోగలరు. అదేవిధంగా ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే, మీకు టైం కుదరకపోతే, మీ రెజ్యూమ్ని ఇక్కడ కనిపిస్తున్న ఈ హెచ్ఆర్ srinivas.hr@zeltech.inకు మీరు మెయిల్ చేశారంటే అతను మీకు అందుబాటులోకి వస్తాడు. అదేవిధంగా నెక్స్ట్ టైం ఫ్యూచర్లో ఎలాంటి జాబ్స్ ఉన్నా ఈ కంపెనీకి సంబంధించి మీకు ముందుగానే ఇంటిమేట్ చేస్తాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ క్వాలిటీ కంట్రోల్లో అదేవిధంగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి సంబంధించిన ఇంటర్వ్యూస్కి ఏమేమి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి అని దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాను. సో మీరు ఇంటర్వ్యూ టిప్స్ ఫర్ క్వాలిటీ కంట్రోల్ ఈ వీడియో మీరు చూసినట్లయితే మీకు మినిమం నాలెడ్జ్ వస్తుందన్నమాట. సో ఇలాంటి ఫార్మా స్టఫ్స్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందాలంటే మన ఫార్మా గైడ్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.